హలో ఫ్రెండ్స్, విష్ణు యొక్క దివ్య దేశాలు 108 కావు 110 అని చెప్తే నమ్మగలరా? నమ్మాల్సిందే. మరి 108లో 107 దివ్య దేశాలు ఒక్కొక్కటి ఒక్కొక్క ఆలయమైతే, ఒక్క దివ్య దేశం మాత్రం 3 ఆలయాల్ని కలిపి ఒక్క దివ్య దేశంగా చెప్పబడుతోంది. 3 ఆలయాలు కలిపి ఒక్క దివ్య దేశం అన్నాను కదా, సో అలా కలిసి ఆ 3 ఆలయాలు, ఒకటి వీర నరసింహస్వామి ఆలయం, ఇంకొకటి నీలమేఘ పెరుమాళ ఆలయం, మూడవది మణికుండ్ర పెరుమాళ్ ఆలయం. ఈ 3 ఆలయాలు కూడా ఒక ఆలయం నుంచి ఇంకొక ఆలయానికి 200 మీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే 3 ఆలయాన్ని కూడా మనం దర్శించుకోగలుగుతాం. మరి ఇవాళ మన యాత్ర ఈ 3 ఆలయాల్లో మణికుండ్ర పెరుమాళ్ స్వామి ఆలయానికి. పెన్నారు అనే నది తీరానికి సమీపంలోనే మనం ఈ 3 ఆలయాలను చూడగలుగుతాము. పాండ పురాణంలో ఈ ఆలయం గురించి రెఫరెన్సెస్ కూడా ఉన్నాయి. కృతయుగంలో తంజకుడు, దండకుడు, తారకాసుడని 3 రాక్షసులు శివుడికై తపస్సు చేసి చాలా పవర్స్ పొందారంట. ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న పవర్స్తో ఋషులు, మునులు వాళ్ళ యజ్ఞాలని పాడు చేయడం ఇటువంటి యాక్టివిటీస్ చాలా చేసేవారంట. అప్పట్లో ఆ ప్రాంతంలో అతిపెద్ద కరువు వచ్చిందంట. ఇంకా పరాశర ఋషి యొక్క ఆశ్రమంకి పక్కనే పారుతున్న ఆ ఒక్క నదీ తీరంలో తప్ప మిగతా మొత్తం ఉన్న నదులన్నీ కూడా ఎండిపోయాయంట. ఇంకా తను లోక కళ్యాణం కోసం యజ్ఞం చేపడుతున్నప్పుడు దాన్ని పాడు చేయాలని చెప్పి రాక్షసులు ట్రై చేసినప్పుడు పరాశర ఋషి పరమేశ్వరుడిని పిలిచారంట. పరాన్నిచ్చిన పరమేశ్వరుడే అడ్డుకోలేడు కాబట్టి మహాకాళిని రాక్షసుల్ని అంతం చేయడానికి పరమేశ్వరుడు పంపించాడంట. మహాకాళి ఒక్కొక్క రాక్షసుని చంపిన తర్వాత వాళ్ళు పరాశర ఋషి ఆశ్రమానికి పక్కనే ఉన్న నదీ తీరంలో నీరు తాగిన వెంటనే మళ్ళీ బ్రతికి బయటపడుతున్నారు. ఇంకా చేసేదేం లేక తను ఏం చేయాలో తెలియక విష్ణువుని పిలిచారంట పరాశర ఋషి. తంజకుడు గజముఖుడిగా అంటే ఏనుగుగా అవతారం మార్చుకుని మహావిష్ణువుతో పోట్లాడారంట. ఇంకా మహావిష్ణువు నరసింహ అవతారం అంటే యాళి అవతారం సింహముఖంతో అవతారాన్ని మార్చుకుని తంజకుడిని అంతం చేశాడంట. కాబట్టి ఈ ప్రాంతానికి తంజావూరు అని పేరు వచ్చినట్టుగా చెప్తున్నారు ఆ తంజకుడికి గుర్తుగా. ఇంకా దండకుడేమో పాతాల లోకానికి వెళ్ళి దాక్కున్నాడు. తన యొక్క అంతం విష్ణుమూర్తి వరాహ అవతారంతో జరిపించాడు. ఇంకా తనని అంతం చేసిన ప్రాంతమే దండకారణ్యంగా ఉంది. ఇప్పుడు స్వామివారు భూవరాహ స్వామిగా కొలవబడుతున్నారు. ఇంకా 3వ రాక్షసుడైన తారకాసురుడు విష్ణుమూర్తి దగ్గర క్షమాపణ వేడుకొని విష్ణుమూర్తి యొక్క భక్తుడిగా మారిపోయాడంట. ఈ 3 ఆలయాల్లో కూడా స్వామివారికి అభిషేకం అనేది చేయరు, తైల కాపు మాత్రమే రాస్తారు. స్వామివారు మణికుండ్ర పెరుమాళ్ స్వామిగా కొలవబడుతున్నారు. ఇంకా అమ్మవారు అంబుజవల్లి తాయారుగా కొలవబడుతున్నారు. వారు ఆ రాక్షసుల్ని అంతం చేసిన తర్వాత నీలమేఘ పెరుమాళ్ స్వామిగా పరాశర ఋషికి దర్శనమిచ్చిన తర్వాత పరాశర మహర్షి అడిగినట్టుగానే ఇక్కడ సమీపంలో మణికుండ్ర పెరుమాళ్ స్వామిగా కొలువై భక్తుల్ని ఆదుకుంటున్నారు. అప్పట్లో ఈ 3 ఆలయాలు కూడా వివిధ ప్రాంతాల్లో ఉండేవంట. అప్పట్లో పరిపాలించిన రాజులు ఈ 3 ఆలయాల యొక్క చరిత్ర తెలుసుకుని 3 ఆలయాల్లో ఉన్న మూర్తుల్ని ఒకే చోట దగ్గరలో ఉండేలా షిఫ్ట్ చేసి మళ్ళీ ప్రతిష్ఠ చేసినట్టుగా చెప్తున్నారు. ఆలయ సన్నిధిలో గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి దర్శనం కూడా మనం పొందొచ్చు. ఇంకా ఈ ఆలయంలో వైకుంఠ ద్వారం కూడా ఉంది. అంతేకాకుండా మణికుండ్ర పెరుమాళ్ స్వామి మార్కండేయుడికి ఈ ఆలయంలోనే దర్శనమిచ్చారు అని కూడా చెప్తున్నారు. ఉత్సవమూర్తి శ్రీమన్నారాయణుడు. కుండ్రు అంటే ఒక చిన్న కొండ అని అర్థం. సో మణికుండ్ర పెరుమాళ్ అని పేరు రావడానికి కారణమైతే అదే. స్వామివారు చిన్నదిగా ఉన్న ఒక కొండ రాయి మీద కొలువయ్యారు. ఇంకా ఆ ప్రాంతాన్ని చుట్టూ ఆలయ నిర్మాణం జరిగింది. ఇప్పటికీ కూడా బయట ఉన్న గ్రౌండ్ నుంచి ఈ ఆలయం కొంచెం హైట్లో ఉంటుంది. కానీ కొండ మెట్లు ఎక్కాలి ఇటువంటి ఇబ్బందులు ఏవి ఉండవు. ఈ ఫ్రెండ్స్ మన ఇవాళ యాత్ర 3 ఆలయాల్ని కలిపిన ఏకైక దివ్యదేశ దర్శనం మనకి పూర్తయింది. మిగతా 2 ఆలయాల్ని చూడకుండా ఉంటే తప్పకుండా డిస్క్రిప్షన్లో ఉన్న వీడియోస్ చెక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ప్రాంతం నుంచి మళ్ళీ మీ ముందుకు వస్తాము.